కొల్చార మండలం చిన్నగనాపూర్ ప్రాథమిక సహకార సంఘం సీఈఓగా తూర్పు కృష్ణ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణను పాలక మండలి సభ్యులు పూలమాలలు షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ నాగయ్య, వైస్ చైర్మన్ రాజాగౌడ్, డైరెక్టర్లు పుల్లబోయిన మల్లేశం, మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ గతంలో సొసైటీ సీఈఓగా పనిచేసిన చందాపురం సత్యనారాయణ రెడ్డి స్థానంలో తూర్పు కృష్ణను నియమించాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఈఓ సత్యనారాయణ రెడ్డిని తొలగిస్తూ నూతన సీఈఓ కృష్ణకు పదవీ బాధ్యతలు అప్పగిస్తూ తీర్మాన పత్రాలను పాలక మండలి సభ్యులు డీఈఓకు అందజేశారు. గతంలో సొసైటీలో ముగ్గురు ఉద్యోగులు విధులు నిర్వహించగా ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగులతో సొసైటీ నిర్వహణ కొనసాగుతుందని తీర్మానం చేసినట్లు తెలిపారు. నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తూర్పు కృష్ణ రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులు సూచించారు. పిఎస్ఎస్ చిన్నగంపు కార్యవర్గ సమావేశం ఈరోజు 3వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో పాత సీఓను తొలగిస్తూ కొత్త సీఓను ఈరోజు అధికారికంగా నియమించడం జరిగింది. దానికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి పరువు బాధ్యతలు అన్నీ అప్పగించడం జరిగిందని కోరుచున్నాను. మా పిఎస్సిఎస్సి వర్గం పాలకవర్గం అంతా కలిసి ఇంతకు ముందు నా సీఓ కొంచెము మాకు అది అందరికీ సహకారం చేయకుండా వర్క్ కరెక్ట్ చేయడం వలన అతనితో కొంచెం మాకు ఇబ్బందులు ఏర్పడడం వల్ల డిసిఓ గారు కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డిసిఓ గారిని కలవడం జరిగింది. మేము తీర్మానాలు అన్నీ ఇవ్వడం జరిగింది ఏకపక్షంగా అందరం కలిసి. దాంతో పాటు కూడా మేము సీఓను తొలగిస్తూ వేరే సీఓకు పూర్తి బాధ్యతలు నియమిస్తూ పాలకవర్గం అంతా సపోర్ట్ చేయడం జరిగింది. డిసిఓ గారు కూడా చెప్పారు ఈ 2 రోజులలో మీకు అతనితో ఉన్న ఏం పాలకవర్గంకి సంబంధించి ఎలాంటి రికార్డ్స్ కానీ స్టాంప్స్ కానీ చెక్స్ కానీ వేరే ఏది ఉన్నా మీకు అతి తొందరలో మీకు సొసైటీ పాలవర్గానికి అతను చెప్పజెప్తాము అని మాకు డిసిఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. మాకు అతను అతని ఎక్విప్మెంట్ మాకు ఇవ్వడం వల్ల మాకు పాలకవర్గంకు కార్యవర్గానికి పని సాఫీగా నడిచిపోతుందని